ఓకే విజయ్ గారు, వికేంద్రీవలన అసలు వచ్చే నష్టం ఏంటంటారు? అంటే ప్రజల అభిప్రాయం కూడా చూసుకుంటే మూడు రాజధానులు చేస్తే ఎటువంటి నష్టం లేదు, అండ్ మరోవైపు మూడు రాజధానులు చేసినా కూడా అభివృద్ధిలో ఎటువంటి లోటు జరగదు, అందరికీ సమాన న్యాయం జరుగుతుందని కూడా వైసీపీ అంటుంది కదా. సో నష్టం ఏంటంటారు వికేంద్రీకరణ వల్ల? శ్రీదేవి గారు, ఇక్కడ రెండు మూడు పాయింట్లు పాపం క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత అయితే వైఎస్ఆర్సిపి నాయకులకే కాదు వాళ్ళ సపోర్టర్లకు కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే రెండు మూడు కాల్స్ వచ్చాయో ఆ రెండు మూడు కాల్స్ కూడా పూర్తిగా వైఎస్ఆర్సిపి సపోర్టర్స్ అయితే తప్పితే వాళ్ళేమీ రెగ్యులర్ పబ్లిక్ లాగా ఏం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మా బ్రదరు వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టు వాళ్ళ మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకోమన్నారో మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకున్నాను. ఇందులో ఎక్కడ వికేంద్రీకరణ ఉంది మీ సుపరిపాలనలో నాకైతే అర్థం కాల. మరి మీరు ఏదో మాట్లాడుతున్నారు అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్కడా లేదు. మీరు కుల వర్గ మతతత్వాలు లేని సమాజాన్ని నిర్మాణానికి కావాల్సిన సుపరిపాలన అందిస్తామని చెప్పారు. కుల మత వర్గాలు లేకుండా అనేది నన్ను మాట్లాడి, నేను పూర్తిగా మాట్లాడండి, చూడండి నన్ను పూర్తిగా మాట్లాడండి, పూర్తిగా మాట్లాడండి. నేను కుల మత మరి మీరు ఎందుకు ఈ కులాలు మతాల్ని పట్టుకొని ఈ సంవత్సరం రెండు నెలలు పరిపాలన చెయ్యలేదా అనేది ప్రతి చిన్నపిల్లడికి తెలుసు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు సపోర్ట్ చేయి ఉండొచ్చు కాక, ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా ఏదో రెండు పార్టీలకి కన్ఫామ్ గా ఒకరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకోరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, చిన్న చిన్నవని అనిపిస్తాయి. కాకపోతే వాళ్ళు నార్మల్ గా ఆలోచించేటట్టు రాజకీయ పార్టీలు కానీ కానీ రేపు భవిష్యత్తు మేడం ఒకసారి అలాగా మేము ఆలోచించే పరిస్థితి అయితే లేదు. మేము కన్ఫ్యూజన్ కాకుండా క్లియర్ గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాదు మాట్లాడింది, ఇంతకు ముందు కూడా మాట్లాడుతున్నాం. మేము మాకు అన్ని నియోజకవర్గాలు కూడా అన్ని ఇది కూడా మాకు డెవలప్మెంట్. మీరు సుపరిపాలన పెట్టిన మాటల్లో కూడా మీరు ఏం చెప్పారు, ఒక్కొక్క పార్లమెంట్ కి ఒక్కొక్క జిల్లా కింద పెడతాము, ఒక్కొక్క గ్రామంలో 50 ఇళ్ళకి ఒక్కొక్క వాలంటీర్ని పెట్టి సుపరిపాలన అందిస్తాము అన్నారు. అది డెవలప్మెంట్, అది మేము పరిపాలన అని చెప్పారు. చెప్తే మీరు రాజధాని వికేంద్రీకరణ చేసి చేస్తామని మాత్రం వికేంద్రీకరణ ద్వారా ప్రజా దీన్ని మీరు చేస్తానని ఎక్కడ చెప్పలేదండి వెంకటరెడ్డి గారు. మీరు ఏదో ఇద్దరు కాలర్స్ వచ్చి మాట్లాడుతుంది ఏంటంటే రెండే రెండు పాయింట్లు మేము స్ట్రైట్ గా మాట్లాడుతాం. రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకున్న తర్వాత భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ మాట చెప్పకుండా పక్కన పెట్టి వెళ్ళడం ఎంత వరకు కరెక్ట్ అనేది మేము డైరెక్ట్ గా గట్టిగా అడుగుతున్నాం. రైట్, ఓకే అండి. మీరు రైట్ తర్వాత ఎస్ అబ్సల్యూట్లీ ఒకసారి మేడం శ్రీదేవి గారు ఒకసారి మేడం టైం చాలా తక్కువగా ఉందండి, మేము మాట్లాడతాం, చివరిగా ముగించాలి, అందరూ ముగించాలి కదా. దీనికి సమాధానం చెప్పకుండా ఎక్కడెక్కడో ముక్కుకేస్తే తాడు, కాలుకి కాలుకేస్తే ముక్కుకి జుత్తుకి వెయ్యదండి. దయచేసి వైఎస్ఆర్సిపి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అన్నారు. మీ దగ్గర మీకు మీ సపోర్టర్స్ కి క్లారిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది దాని వెనక వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒకటేనండి, గతంలో ఏంటంటే వీళ్ళు చేసింది వాస్తవంగా రాజధాని ప్రాంతంలో కూడా ఈ రోజు వీళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారంటే వీళ్ళని నమ్మారు. ఎందుకంటే ఎలక్షన్స్ రాకముందు పాదయాత్రలో అమరావతిగా రాజధాని ఉంటుందని వాళ్ళ నాయకులు పెద్ద నాయకులు కానించి ఆయన కూడా చెప్పు రావడం జరిగింది. కేవలం దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు వాళ్ళు 151 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుని రాజధాని రైతులను మోసం చేస్తూ మూడు ప్రాంతాలు వికేంద్రీకరణం అంటూ అదే విధంగా అభివృద్ధి వికేంద్రీకరణం అంటూ మాయమాటలు చెబుతున్నారు, పరిపాలన వికేంద్రీకరణం చేస్తాం అంటున్నారు. వీళ్ళ దగ్గర క్లారిటీ లేదు, అసలు ఎక్కడ అభివృద్ధి చేయాలో ఎక్కడ ఏం చేయాలనేది క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము ఒకటే కోరుకుంటున్నాం మేడం, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను అన్యాయం చేయొద్దు. దయచేసి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో సువిశాలమైనటువంటి భూభాగాన్ని రైతులు మీకు అందజేశారు. ఆ రోజు రైతులు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశంతో మీరు కూడా ఈ రోజు ఏకీభవించి రైతులను అన్యాయం చేయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి. అదేవిధంగా మీరు క్లారిటీ లేకుండా మాట్లాడటం కాదు, ఇక్కడ జరుగుతుందంటే వెంకటరెడ్డి గారు ఏదేదో మాట్లాడుకొస్తున్నారు, కానీ ఒక హామీ ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ ఆ హామీలకు ఏదైతే ఉన్నాయో దానికి కట్టుబడి ఉండాలని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మేడం. అదేవిధంగా రాజ్యాంగం మీద రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల మీద అవగాహన కలిగి ఉండాలి ఫస్ట్. అంతేగాని ఇక్కడ రాజకీయాలకు అతీతంగా సామాన్య ప్రజలకు సంబంధించి మాట్లాడాలి. ఇందాక ఇద్దరు ముగ్గురు సపోర్టర్స్ ఏదో మాట్లాడారు, అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఏదేమైనా సరే రాష్ట్రం సస్యశ్యామలు అడగాలంటే ఏదైనా రాజకీయ పార్టీ మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. దయచేసి మీరు ఒక మాట ఈ రోజు చెప్పటం ఇంకో రోజు ఒక మాట చెప్పటం కాదు, అది మేము కోరుకుంటున్నాం. చెప్పిన దాంట్లో సుపరిపాలన అనే దాంట్లో నాలుగో పాయింట్ కి రండి, రాజధానిని ఫ్రీ జోన్ గా అంటే అందరికి ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. నాలుగో పాయింట్ ఒకసారి వినండి విజయ్ కుమార్ గారు, రాజధానికి సంబంధించిన నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా
ఈ రోజు మేము దానికి సంబంధించి కమిటీలు వేసాం, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక అవ్వచ్చు, అదే విధంగా కమిటీలు వేసి ఆ కమిటీల ప్రకారం ఏ ప్రాంతాల్లో ఏ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఏ నిజమైన వికేంద్రీకరణ అంటే ఎలా ఉండాలి, దానికి సంబంధించి పరిపాలన ఎక్కడెక్కడి నుంచి ఏమేమి ఉండాలి అనే దాని మీద వేసాం. మేము మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే మేము తర్వాత కమిటీలు వేసాం, దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. మాట తప్పడం మడవ తిప్పడం మా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో లేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీలకు మాత్రం గడ్డు రోజులు చెడ్డ రోజులు వచ్చాయి. అమరావతితో పాటు అన్ని ప్రాంతాల ప్రజలకి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండి తీరుతున్నాయి. తర్వాత డిబేట్ లో మీకు మాట్లాడడానికి టాపిక్ కూడా ఉండదని కూడా చెప్తా ఉన్నాం. రైట్, ఓకే. చర్చలో పాల్గొన్నందుకు సాహెబ్ గారికి, విజయ్ గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ బిల్లులపై అనేది ఆసక్తికరంగా మారింది. సో మనం కూడా వేచి చూద్దాం ఈ బిల్లులకు మోక్షం ఎప్పుడు అనేది. ఇది వాళ్ళ వైరల్ డిబేట్, చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మైజా.